అక్రమ ఇసుక పట్టివేత తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షరమ్మ కేంద్రంగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను పోలీసులు పట్టుకున్నారు. లారీపై ఒకే బిల్లుపై రెండుసార్లు అక్రమంగా ఇసుక లోడ్ చేసుకుని తరలిస్తుండగా ద్రాక్షరమ్మ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి ఎస్ఐ సిబ్బందితో వాహనాన్ని తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై రామచంద్రపురం డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. इवे तुम आरोप इरव इतनी सायंत्रेट द्राक्षारहिकल चेकिंगे इसक ली राव जी ली नंबर वे एपी 05 TG 0387 अंदर उन्न ड्रैवर पेर वे सदारी मेलकंट सन्ना नागेश्वर राव एज 25 इयर्स पोनमूल ग्राम कपिलेश्वर जनरल उ आदेश मेरे को ఈ లారీలు ఏమైనా ఇసుక లారీలు వచ్చినా ఏ లారీ వచ్చినా రికార్డ్ చెక్ చేయటము అందులో ఉన్న లోడ్ చెక్ చేయటము ఇవన్నీ చేయటం జరుగుతూ ఉన్న తనిఖీలో భాగంగా మేము లారీని చెక్ చేసినప్పుడు మాకు బయటపడ్డ నిజాలు ఏమంటే ఈ లారీలో ఇసుక ఒక 4 యూనిట్ల ఇసుక ఉంది. ఆ ఇసుకను వీళ్ళు తాతపూడి రాపు నుంచి తీసుకురావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. రికార్డ్ వెరిఫై చేస్తే ఆ ఇసుకలో ఆ బిల్లులో 3:30కి తాతపూడి రాపులో నుంచి బయటికి వచ్చినట్టు రికార్డు 20 కిలోమీటర్స్ ఆర్డర్ లేదంటే 25 కిలోమీటర్స్. మేము డ్రైవర్ను విచారిస్తే ఆ లోడ్ ఎవరి మీద ఉందో ఎవరి పేరు మీద బుక్ అయింది ఉంటే అది ద్రాక్షారామంలో సముద్రాల పి సముద్రారావు సన్న పైడయ్య అనే గ్రామం అనే అతని పేరట 4 యూనిట్ల ఇసుక బుక్ అయింది. సరే మేము అతని ఇంటి దగ్గరకు అతను చెక్ చేస్తే ఆల్రెడీ 3:30కి బయలుదేరి వచ్చి అక్కడ డంప్ చేయడం జరిగింది. డెలివరీ ఇచ్చారు. మళ్ళీ డ్రైవర్ను అడిగితే సెకండ్ బిల్ మీద అక్కడ నుంచి మళ్ళీ తీసుకురావాలి, ఒకే బిల్ మీద 2 సార్లు తీసుకురావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది అక్రమంగా ఇసుక తరుస్తున్నారు. కాబట్టి ఈ థెఫ్ట్ కేసు కింద, షాంప్ థెఫ్ట్ కింద ఏపీ మైనస్ యాక్ట్ కింద కేసు నమోదనం చేయడం జరిగింది.